పొన్నా లక్ష్మి గారు అప్పుడే పీసీ ప్రెసిడెంట్కి వెళ్ళి దిగినారు, ఇప్పుడు కూడా గుర్తుంది. ఒకే రోజు 7 కేసులు పెట్టారు నా పైన. ఒక్కరోజే అంటే 8 సంవత్సరాల్లో 88 కేసులు. ఆ ఫస్ట్ డే నాకు తాకిన జట్కానే ఒక్కరోజే 7 కేసులు, 7 పోలీస్ స్టేషన్లో తిప్పారు నన్ను. ఏదో ధర్నా అయితే అంతటా మేమే చేసినామని చెప్పని ఆ రోజు నా పైన. దాని తర్వాత క్రమక్రమాన కేసులు పెరుగుతూ ఉండే, ప్రొటెస్ట్లు కూడా. ఇక మనిషిని సప్రెస్ చేసే ప్రయత్నం చేసినప్పుడు రివోల్ట్ అవుతాం, రివోల్ట్ అయ్యి పోరాటం మొదలుపెట్టి పోరాటం చేస్తాం. ఏమి చేయకపోయినా కేసులు పెట్టారు, స్టార్ట్ చేశారు, రివోల్ట్ అయినాము. రివోల్ట్ అయినాక ఏం చేశారు, ఇట్లా ఇంత లేడని చెప్పి జైల్లో పెట్టారు. ఎన్ని రోజులు ఉన్నారు జైల్లో? ఫస్ట్ టైం నేను జైల్లో ఉంది 4 డేస్ ఉన్నాను. తర్వాత కోవిడ్ టైంలో ప్రతిబంధం. సెకండ్ టైం జైల్లో ఉన్నప్పుడు సెకండ్ ఇష్యూ హాస్పిటల్, సెకండ్ కోవిడ్ అప్పుడు మల్లారెడ్డి దానప్పుడు, అప్పుడు దాదాపు 9 రోజులు జైల్లో ఉన్నాను. మొత్తం సుమారు 45 డేస్ to 50 డేస్ మొత్తం 4 సార్లు జైలుకు పోయినాను. 4 సార్లు. రాహుల్ గాంధీ గారు వచ్చింది ఎప్పుడు? మూడోసారి. ఏదో ఉస్మానియా యూనివర్సిటీ కేసు చేసినప్పుడు అదైనప్పుడు 4 to 5 టైమ్స్, అంటే 5 టైమ్స్ అనుకోండి, ఒకసారి పోయి వచ్చినాను, 5 సార్లు జైలుకు వెళ్ళినాను. రాహుల్ గాంధీ గారు ఉస్మానియా యూనివర్సిటీ ఇష్యూ అయినప్పుడు వచ్చినాను, అప్పుడు దాదాపు 14 రోజులు జైల్లో ఉన్నాను. ఓకే, అప్పుడు రాహుల్ గాంధీ గారు వచ్చారు జైలుకు. వచ్చి అంటే రాహుల్ గాంధీ గారు వచ్చిన సందర్భము, అప్పుడున్న పరిస్థితికి అది నాకు చాలా పెద్ద మోరల్ బూస్ట్ అది. ఓకే, ఎందుకంటే దానికంటే సంవత్సరం ముందే నేను హుజరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసి సొంత పార్టీ వాళ్ళు తిడుతున్నారు, బయట పార్టీ వాళ్ళు తిడుతున్నారు. సొంత పార్టీ వాళ్ళు అయ్యో పాపం అని తిడుతున్నారు, బయట వాళ్ళు మంచిగా అయిందని తిడుతున్నారు. ఎవరికి చెప్పుకోలేక బాధ అనుభవిస్తూ నా కార్యక్రమాన్ని నేను చేస్తూ డిమారలైజ్ అయి ఉన్న సమయంలో రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు వస్తారు, నేను జైల్లో ఉన్నా కనీసం నేను కలవలేకపోతున్నా అని ఒక బాధ నా లోపల ఉన్నా, నేను నాతో ఉన్నోళ్ళకి చెప్పుకోలేని పరిస్థితిలో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు ఇద్దరు కలిసి స్వయాన రాహుల్ గాంధీ గారు, ఎందుకంటే రాహుల్ గాంధీని కలిస్తే చాలనుకుంటారు చాలా మంది. అవును, అంతే కదా. అటువంటి రాహుల్ గాంధీ గారు చెంచల్గూడ జైలుకి నాతో పాటు నా ఎన్ఎస్ఏ బృందాన్ని కలవనీకి ఏదైతే వచ్చి వారు మేమున్నాం నీ కండగా ఏదైతే బూస్ట్ ఇచ్చిందో, మీరు చూసుకుంటే ఆ రాహుల్ గాంధీ గారు వచ్చి వెళ్ళిన తర్వాత నేను తీసుకున్న ప్రోగ్రామ్స్, బాసర IIIT, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, జేఎన్టీయు, టిఎస్పిఎస్సి పేపర్ లీకేజ్, రెండోసారి గ్రూప్ 1 క్యాన్సలేషన్, ప్రతి ఒక్క ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం లెక్క మారింది. ఎవరు రూపం తీసుకెళ్లారు? ఎందుకంటే